जय श्री राम नमस्ते ना पेर शिवलीला हैंदव शक्ति कर्नूल तिकेंद्रजीत सिंग प्रपंचानिकी तेलियनी स्वातंत्र्य समर योधुडु तिकेंद्रजीत सिंग मरो पेरु वीर तिकेंद्रजीत सिंग इतनु 1856 मणिपूर जन्मिंचारु 1891 उरिकंबम एक्काडु तिकेंद्रजीत सिंग मणिपूर राज्यानिकी युवराजु 1891 नाडु अप्पटि ब्रिटिश वैस्राय लार्ड लान्स डौनी మణిపురం రాజ్యాన్ని ఆక్రమించేందుకు అప్పటి అస్సాం చీఫ్ కమిషనర్ అయిన జేడబ్ల్యూ క్వింటన్కు తికేంద్రజిత్ను అరెస్ట్ చేయాలని అదే సమయంలో కుల్లాచంద్రను మణిపురం రాజుగా గుర్తిస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు. కర్నల్ స్కినే 1891 నాడు 400 మంది బ్రిటిష్ సైన్యంతో మణిపురంను చేరుకున్నాడు. 1891 సాయంత్రం సమయంలో ప్రజలు శ్రీకృష్ణ రాసలీల అనే కార్యక్రమం వీక్షిస్తున్న సమయంలో బ్రిటిష్ సైన్యం తికేంద్రజిత్ సింగ్ నివాసాన్ని ముట్టడించింది. ఆ కాస్త సమయంలోనే మణిపురం సైన్యం బ్రిటిష్ సేనలను ధీటుగా ఎదుర్కొంది. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యం స్త్రీలు బాలురు వృద్ధులు అని తేడా లేకుండా విచ్చలవిడిగా మారణ హోమం సాగించింది. అయితే మణిపురం సైన్యం జితేంద్ర సింగ్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యాన్ని నిర్వహించారు. అదే సమయంలో చేతికి చిక్కిన 5 బ్రిటిష్ సైనికాధికారులను ప్రజలు చంపివేశారు. వారిలో పొలిటికల్ ఏజెంట్ అయిన గ్రీమ్వుడ్ సైనికాధికారి క్వింటన్ కూడా ఉండటంతో 1891 మణిపురంపై బ్రిటిష్ యుద్ధం ప్రకటించింది. మణిపురానికి 3 వైపుల నుండి అంటే కోహిమా నుండి మేజర్ జనరల్ హెచ్ కొల్లెట్ సిల్చార్ నుండి కల్నల్ రెన్నిక్ మరోవైపు నుండి టాము తమ సైన్యాలను మణిపురం వైపు దూసుకురావడం మొదలుపెట్టింది. తికేంద్ర సింగ్ పేట దాడిని ఎదుర్కొన్నాడు. 27 రోజుల యుద్ధం తర్వాత మణిపురం బ్రిటిష్ వారి వశం అయ్యింది. మణిపురం స్వాతంత్ర్య రాజ్యం హోదా కోల్పోయి ప్రిన్సీ స్టేట్గా మారింది. యువరాజుగా చూర్చంద్ సింగ్ అనే మైనర్ను నియమించి మేజర్ మాక్స్వెల్ పొలిటికల్ ఏజెంట్గా పాలన ప్రారంభించాడు. మే 11 బ్రిటిష్ తమ న్యాయ విచారణ ప్రారంభించింది. మే 23 1891 తికేంద్రజిత్ సింగ్ అతడి అన్యాయులను బంధింపబడ్డారు. తికేంద్రజిత్ సింగ్ తంగల్ జనరల్ ఈ ఇద్దరికీ మరణశిక్ష విధించింది మిలిటరీ న్యాయస్థానం. మహారాజ్ ఆఫ్ మణిపురంకు అంగౌసన్కు విధించిన మరణశిక్షను యావజ్జీవిత ఖైదుగా మార్చిన బ్రిటిష్ న్యాయస్థానం తికేంద్రజిత్ మరియు అంగంసౌన్లను 1891 అంటే తీర్పు ఇచ్చిన రోజు సాయంత్రం 5 పబ్లిక్గా మరణశిక్ష అమలు చేసింది. మరణశిక్ష అమలు చేసిన ప్రాంతాన్ని ఈనాడు వీర్ తికేంద్రజిత్ సింగ్ పార్కుగా అభివృద్ధి చేశారు. జై హింద్ జై భారత్.